ఇది హల్దార్పుకూరు అనే కొలను. ఇది మామూలుగా బెంగాలీ భాషలో పుకూరు అంటే ఒక కొలను అని, వాళ్ళ ఏ వంశస్థులు పెడితే వాళ్ళ పేరు పైన అది ఉంటుంది. హల్దార్ వంశస్థులు పెట్టారు కాబట్టి ఇది హల్దార్పుకూరు అనే పేరు వచ్చింది. ఇది రామకృష్ణ పరమహంస తండ్రి క్షుధీరాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. క్షుధీరాము చాలా సద్బ్రాహ్మణుడు, ఆయన అంటే ఇక్కడ అందరికీ గౌరవం. ఈ ఊర్లో ఆయన ఈ దారిలో ఎక్కడైనా పోతూ ఉంటే అందరూ లేచి నిలబడుకుండేవారట. వారు మొట్టమొదట ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఇక్కడ మిగతా వాళ్ళందరూ వచ్చి స్నానం చేసేవారట. తర్వాత శారదామాత ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె వయసు అప్పుడు 13-14 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడికి స్నానానికి రోజు ఉదయంతో వచ్చేది 3 గంటలకు. అప్పుడు ఇదంతా కూడా కొంచెం ఈ ఇళ్ళంతా కూడా లేవు, అరణ్య ప్రాంతంగా చెట్లు అన్నీ ఉండేటి. ఇక్కడంతా కూడా చిన్న విలేజ్, చిన్న చిన్న పూరిళ్ళు మాత్రం ఉండేది. అమ్మ రావడానికి భయం, ఆమెకి తోడు రావడానికి ఎవరూ లేరు. అందుకని ఆమె ద్వారం గుండా బయటకు వస్తేనే ఒక 8 మంది తన వయస్కులైన ఆడపిల్లలు కనపడేవారట. 4 ముందు పోయేవాళ్ళు, 4 వెనకాల వచ్చేవాళ్ళు. ఆమె స్నానం చేసి తిరిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఆమె అనుకునిందంట ఈ గ్రామస్తుల పిల్లలేమో వాళ్ళు అందుకనే వస్తున్నారేమో అని అనుకునింది. కానీ ఆ గ్రామంలో అటువంటి పిల్లలు ఎవరు లేరు. తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అష్టసకులు, పార్వతీదేవికి అష్టసకులు ఉండేవారు అని. వాళ్ళ చెలికత్తెలు ఇలా పోయి వస్తూ ఉండేవారు. ఈ హల్దార్పుకూరులో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివినప్పుడు చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా హల్దార్పుకూరుని గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా ఉదాహరణలు చెప్పేవారు. ఒకటి ఏంటంటే, భగవద్ ఆదేశం లేకుండా ఎటువంటి మాటలు చెప్పినా, ఉపన్యాసాలు చెప్పినా అవి రాణించవు అని, దానివల్ల ప్రయోజనం ఉండదు అని ఆయన చెప్పేవారు. ఈ హల్దార్పుకూరు గట్టు చివరంతా కూడా బయలుకు పోయేవారంట. గ్రామస్తులకంతా అది నచ్చలేదు, చాలాసార్లు చెప్పి చూశారు దీన్ని ఎవరు మలినపరచకూడదు అని. ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ దాన్ని పాటించలేదు. అది అప్పుడు బ్రిటిష్ పాలన ఉండేది. ఆ ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ యొక్క నోటీస్ బోర్డు పెట్టారట, ఇక్కడ ఎవరూ బయలుకు పోరాదు, పోయిన శిక్షార్హులు అని. పెట్టినప్పటి నుంచి ఇక ఎవరు రావడం మానేశారట. అంటే దానికి ఎవరు సమర్థులో వారు చెప్పిన మాట చెల్లుబడి అవుతుంది అని, మీ తండ్రి చెప్తే కాదు అని. ఇంకొక విషయం, రామకృష్ణ పరమహంస తన జీవితంలో ప్రతి స్త్రీని కూడా జగన్మాతలాగానే భావించాడు. దానికి బీజం అనేది ఇక్కడే పడింది అని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర రాసిన శారదానంద స్వామి అనుకుంటారు. రామకృష్ణ పరమహంస ఇక్కడికి వచ్చి రోజు స్నానం చేసేవారట. దీనిలో ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు స్నానం చేసేవారు. రామకృష్ణ పరమహంస చిన్న వయస్సు, 4-5 సంవత్సరాల వయసు కాబట్టి స్త్రీల వైపే స్నానం చేసేవారు వాళ్ళు. మామూలుగా వాళ్ళు ఎంతంటే ఎగిరి దూకేది, ఈత కొట్టేది, అల్లరి చేస్తూ ఉండేది. ఆ స్త్రీలు చూసి చూసి, అయ్యా మీరు ఎందుకు స్త్రీలు స్నానం చేసే వైపుకి వస్తూ ఉన్నారు, పురుషుల వైపుకి పోవచ్చు కదా అని. ఏం చేస్తే అని అడిగినారు ఆయన. ఏం మేము ఇక్కడ చేస్తే ఏం మీకు అని. అంటే ఆమె అన్నదంట, చూడయ్యా స్త్రీలు స్నానం చేసిన తర్వాత బట్టలు మీరు మార్చుకుంటారు, మీరు మగపిల్లలు మీరు ఎందుకుంటారు ఇక్కడ అని. ఉంటే ఏమన్నాడు, మీ అమ్మని అడుగు చెప్పు ఆమె. సరే ఆయన నేరుగా పోయి వాళ్ళ చంద్రమణిదేవిని అడిగినాడు, అమ్మ వీళ్ళు ఇట్లా అంటున్నారు, దీని భావం ఏమి అని. నాయన, తల్లిని ఎవరైనా అగౌరవపరిస్తే నీకు ఎలా బాధ కలుగుతుందో, స్త్రీలను ఎవరైనా అట్లా పరుషంగా మాట్లాడరాదు, వారు అక్కడ స్నానం చేసేటప్పుడు కానీ బట్టలు మార్చేటప్పుడు కానీ చూడరాదు, అది వాళ్ళని అగౌరవపరిచినట్టు అని అంటాడు. అందుకని అప్పటి నుంచి ఆయన అక్కడ పోకుండా తర్వాత వాళ్ళు ఉండేటట్టే ఉండేవాళ్ళు. అందులో అందరి స్త్రీలను కూడా తల్లిలాగా చూసుకున్నారు అనేది కూడా ఆ భావన అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచే వచ్చింది.